వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే, వంద రోజులు కాదు 120 రోజులు దాటింది, ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైంది, ప్రజలు నిన్ను బండ కేసు కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ల మీద ప్రమాణం చేసి మళ్లీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నేను వస్తాను, మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 15 తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు, మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా, వచ్చే ఎన్నికల దాకా మళ్లీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నాకు నేను పదవి కోసం నేను బాధ్యత అట్టలేదు, నువ్వు చేయాలనే కోరుకుంటున్నా. నువ్వు సవాల్ చేసినావు కదా, ఎస్ పోదాంపా గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్థూపం ముందు. ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిండ్రో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 15 తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం, ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. ప్రజలకు మీరు ఎన్ని మభ్యపెట్టిండ్రు, ఈ రాష్టంలో అక్కా చెల్లెళ్లకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4 నెలలంటే ఈ రాష్టంలోని ప్రతి మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. వృద్ధులకు, వితంతువులకు, రాష్టంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు 2,000 రూపాయలు బదులు 4,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మధ్యలో జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎక్కొట్టింది. ఆ 2,000 కలిపితే ప్రతి పెన్షన్దారుడికి కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డది. బాకీ పడ్డ పెన్షన్దారులకు 15 ఇవ్వండి, 15 ఆగస్టులోగా 4,000 ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి. మహిళలకు